తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందా? అయితే ఆ మేరకు ఇంకా ఏడాదికి ముందే ఉన్న పదవీ కాలాన్ని ముందస్తుగా రద్దు చేయనుందా? అంటే ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇక మాజీగా మారనున్నారా? ఆయన స్థానంలో బీసీ నేత జంగా కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్ గా నియమితులు కారున్నారా? ఇది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న హాట్ టాపిక్. టీటీడీ పాలక మండలిని రద్దు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ దర్శన కార్యక్రమం ముగిసేలోగా టీటీడీ పాలక మండలిని రద్దు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఆ ప్రకారం చూసుకుంటే జనవరి 14వ తేదీలోగా కొత్త పాలక వర్గం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. पार्टी वर्गाल समाचारं प्रकारं टीटीडी कोत्त चेयरमैन गा गुंटूरु जिल्लाकु चेंदिन एमएलसी जंगा कृष्णमूर्तिनि नियमिंचे अवकाशं उन्नट्लुगा वैसीपी वर्गालु चेबुतुन्नायि. इक बीसी जनाभालो एक्कुव शातं उन्न यादवुलनु आकट्टुकुने प्रयत्नंलो भागंगा ఆ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్ అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే పార్టీలో బీసీ సెల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత పాలక వర్గాన్ని కూడా రద్దు చేయడంతో పాటు నిబంధనల ప్రకారమే పాలక వర్గ సంఖ్య ఉండే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో నిబంధనలను ఉల్లంఘించి 50 మంది వరకు సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులను నియమించిన వైనం ఇక వివాదాస్పదమైన విషయం తెలిసింది. అది హిందూ సమాజంలో వ్యతిరేకతకు దారి తీసింది. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా నిబంధనల మేరకే పాలక వర్గ సభ్యుల సంఖ్య ఉండవచ్చంటున్నారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న టీటీడీ లోకల్ టెంపుల్స్ మేనేజింగ్ కమిటీలను కూడా రద్దు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సభ్యుల నియమకాలపై కూడా వివాదం తలెత్తిన విషయం తెలిసింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ కమిటీలు ఉన్నాయి. కాగా ప్రస్తుత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సేవలను ఇకపై పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకుంటారని సీనియర్లు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలు పార్టీకి కీలకంగా మారాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డిపై అదనపు భారం తగ్గించేందుకే ఆయనను టీటీడీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా 3 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఆయన కూడా చైర్మన్ పదవి పట్ల పెద్దగా ఆసక్తి ప్రదర్శించడం లేదంటున్నారు. దానికి తోడు టీటీడీ జేఈఓ ధర్మారెడ్డితో సుబ్బారెడ్డికి సఖ్యత లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఆశించారు. అయితే కొన్ని సమీకరణాల దృష్ట్యా సుబ్బారెడ్డికి రాజ్యసభ దక్కలేదు. అందుకు ప్రతిఫలంగా మళ్లీ ఆయననే టీటీడీ చైర్మన్ గా కొనసాగించారు. ఎన్నికల నేపథ్యంలో బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్ అందులో భాగంగా యాదవులకు టీటీడీ చైర్మన్ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. ఏపీ బీసీ జనాభాలో యాదవుల సంఖ్య అధికం. ఇక అటు విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా వంటి జిల్లాల్లో యాదవుల ప్రభావం కూడా ఎక్కువ. ఇప్పటిదాకా టీటీడీ చైర్మన్ పదవిని బీసీలకు ఇవ్వలేదన్న విమర్శలకు తెరదించేందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. తాము యాదవులకు చైర్మన్ పదవి ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ గుర్తు చేస్తున్నారు కూడా. అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాగా కొత్త చైర్మన్ ఎవరన్న అంశంపై జనవరి 3 4 తేదీల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం।